మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భారతీయ సాంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనందం ఉత్సాహాలతో జాతి కుల మత విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే ఈ దివ్యదీప్తుల దీపావళి. నరకాసుడని రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలినందుకు ఆనందంతో ప్రజలు దీపావళిని జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకి వచ్చినప్పుడు ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకుంటారని రామాయణం చెబుతుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా అలాగే విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమస్యల్లో బాధపడుతున్నాడు. సమస్య ఏదైనప్పటికీ దానిని తొలగించుకోవడానికి ఎన్నో రకాలైన పరిష్కారాలను పాటిస్తూ ఉంటారు. అటువంటి వారు దీపావళి రోజున ఇప్పుడు చెప్పే పరిష్కారం చేస్తే మీరు ఆ లక్ష్మీ కటాక్షంతో కుబేరులు అవ్వటం ఖాయమని పండితులు వివరిస్తున్నారు. మరి ఆ పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో 5 గంటల సమయంలో మీ పూజామందిరం వద్ద బియ్యపిండితో నక్షత్ర ముగ్గు వేసి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ముగ్గుపై ఒక వెడల్పాటి మట్టితో చేసిన ఒక పెద్ద మట్టి ప్రమిద పెట్టి దానిని 95% నీళ్లతో నింపి మిగిలిన 5% నువ్వుల నూనె పోసి అందులో 27 జలవత్తులు వేసి వెలిగించాలి. ఇలా చేయటం వలన మీ రాశులలో ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందని పండితులు చెప్తున్నారు. ఇలా దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసే ముందు నక్షత్ర దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. కనుక మీరు కూడా దీపావళి రోజున ఈ పరిష్కారం చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.